మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా? విచిత్రం ఉంది, 400 మంది పోలీసు పోయిందంటే అందులకాలనికి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏమవుతుంది ఏమవుతుందని. మా దగ్గర పైసలు లేవు సార్, మా దగ్గర ఏం లేవు సార్, దొంగలు అనుకున్నారంట వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు సార్, మేము పేదలం సార్, తీసుకుపోండి సార్, ఏమైనా ఉంటాయని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు. అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి కూల్చి అడిగేటోళ్ళు లేడా? మీరు 100 మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాద్లో పెద్దలకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు, చెరువులలో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కన నీళ్ళ పక్కన నీళ్ళ కానుకొని ఇండ్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీకు ఇవ్వాలని. కానీ వికలాంగులు, అందులు పేదవాళ్ళు, అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు, పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడుందో అడుగుతా ఉన్నాం మేము. నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా? పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు. సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు, పాపం. అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు. ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు, కాలనీలు కట్టిస్తారు. మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది, అందుకే కేసీఆర్ గారు. నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్కి వచ్చి క్రిస్టియన్ పల్లి శివారులో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను తేలిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా, ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నిర్మూలించడం జరిగింది, డిమాలిషన్ చేయడం జరిగింది. దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఒగలేడుపులు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వ భూమిని మీరు ఇట్లనే కబ్జా పెట్టండి, మీరు ఇన్నే గుడిసెలేయండి, వాళ్ళు మళ్ళీ వెలగొడితే మళ్ళేయండి, నేను చూసుకుంటా అని చెప్తుంది. ఇవాళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సూటిగా అడుగుతున్నాను, నీకేమైనా సిగ్గు, లజ్జ, శరం ఏమైనా ఉందా? 10 ఏళ్ళు నీ పరిపాలన మళ్ళీ ఈ అనాథలు, ఈ వికలాంగులు, ఈ 2 కళ్ళు లేనటువంటి వాళ్ళని నేను చూపించడం కదా, వాళ్ళందరినీ కనబడలేదా? అధికారం పోయినాక కనబడుతున్నారా? లేకపోతే ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఈరోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు. వాళ్లకు దొంగ పట్టాలు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్, ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్, నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి. ఇదొక్కటే కాదు, ఈ మామినార్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవన్ నువ్వు, నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి, ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది. మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు కట్టిస్తామన్నామో దానికి మేము కట్టుబడి ఉన్నాం. నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం తప్పకుండా. ఇవాళ నిన్న ప్రజల ముందర ఏదో ఒగలేడుపులు ఏడుచుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గెయిన్ చేయడానికి మాట్లాడినావు కదా, వీళ్ళకి పట్టాలు ఉన్నాయి,
ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఇచ్చిండ్రు అన్నావు కదా, ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు, ఈ పట్టా జెన్యున్ పట్టా అని చెప్పి. ఒకవేళ జెన్యున్ కాకపోతే కేసు మరి నీ మీద కూడా అవుతుంది. ఆ ప్రాంతంలో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్. ఇవాళ మాట్లాడుతున్నాను మీటర్లు ఉన్నాయి, ఆ మీటర్ల కొరకు, అనల్లాల కొరకు నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరులు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా. ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే, ఇవాళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు, ప్రశంసలు గుర్పిస్తూ ఉన్నారు అధికారులపైన. నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శవాల మీద పేలాదడుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు, అధికారులను విమర్శిస్తావు. కొంచెమైనా బుద్ధి ఉండాలి శ్రీనివాస్ గౌడ్ నీకు. ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో. నీ హాయంలో కలెక్టర్ల కారు నుంచి అందరు వచ్చి నీ కారు డోర్ దీనికని సరిపోయింది. ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గరికి పో, చూడు సాయంత్రం 7 గంటలైనా సరే అందరినీ వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని, ఓపికతో విని పరిష్కార మార్గం వెతుకుతా ఉంది కలెక్టర్. ఇవాళ అహర్నిశలు పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా హెడ్స్, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తున్నారు. ఇవాళ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ, ఈ అధికారం, ఈ అధికార పార్టీ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పనిలో భాగంగా, వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రక్షాళన చేస్తూ ఉంటే నీవు ఓర్వక చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ ప్రజల ముందర ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు. ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్. నువ్వు అసలు ఈ పట్టాలే కాదు, డబుల్ బెడ్రూమ్లు అమ్ముకోలేదా నువ్వు? నీ బండ్ల డెస్క్లో పెట్టుకొని ఏడ పడతాడు, ఎవరికి పడతాడు రాసి ఇవ్వలేదా? అధికారులను ఒత్తిడి చేసి ఎంటీ పట్టా సర్టిఫికేట్ల మీద సంతకాలు తీసుకోలేదా? ఇన్ని తప్పులు చేసి, ఇన్ని అవినీతులు చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వల్లిస్తున్నావు? మహబూబ్నగర్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ ఉసురు తగులుతుంది, ఉసురు ఉసురు తలిగే నీ వీడికి వచ్చినావు, నీవు ఆపోజిషన్లోకి వచ్చినావు, వాళ్ళందరి ఉసురు తలిగే ఆడుకొచ్చినావు. 2 లక్షలకు 3 లక్షలకు డబల్ బెడ్రూమ్లు అమ్ముకున్నావు నువ్వు, నీ తమ్ముడు, మీ గ్యాంగులు కావా? నీ హాయంలో కాదా 2-3 పోలీస్ స్టేషన్లో 10 కేసులు అయినాయి అక్రమంగా? మా వాళ్ళ మీద కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసారు మా కేసులు. నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్కు నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలాయే కదా, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు దీని గురించి? ప్రజలకందరికీ, మహబూబ్నగర్ ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అధికార పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్న అర్థం చేసుకోండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూబ్నగర్లో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతుంది, ఒక ప్రక్షాళన జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది. అర్థం చేసుకోవాలి, సహకరించాలి. అధికారులకు కానీ, నాయకులకు కానీ మీరందరూ సహకరించాలి. అసలు 86 ఎకరాల పైచిలుకున్నటువంటి 523లో గత కాంగ్రెస్ ప్రభుత్వం 1300 పైచిలుకు పట్టా సర్టిఫికేట్లు నిరుపేదలకు ఇచ్చింది. మరి ఆ పట్టా సర్టిఫికేట్లు అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ నీకు సిగ్గులేదా అని అడగడానికి నాకే సిగ్గుతుంది. ఆ 1300 పట్టా సర్టిఫికేట్లను అధికారుల కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపసు తీసుకున్నది? డబల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపసు తీసుకున్న చీటరు నువ్వు కాదా? నీ ప్రభుత్వం కాదా ఇచ్చిన మమ్మల్ందరికీ? దాదాపు 10% మంది కూడా నువ్వు పట్ట డబల్ బెడ్రూమ్లు లేలే, డబల్ బెడ్రూమ్లను అమ్ముకుంటారు మీరు ఇంటి వాళ్ళందరూ కలిసి, మీరు మీ కార్యకర్తలు, మీ నాయకులందరూ కలిసి. ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపసు తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి, ఆ పట్ట సర్టిఫికేట్లకు మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. వాళ్ళందరూ హైకోర్టుకు పోయినరు, హైకోర్టు నుంచి 100లాది మంది మీకు మొట్టికాయలు వేసారు, హైకోర్టు నుంచి కూడా ఆర్డర్లు చేస్తే కూడా వాళ్ళకి న్యాయం చేయలేడు. దుర్మార్గుని నువ్వు పేదల గురించి మాట్లాడతావా? పేదల నోటికాడి భువను గుంజుకొని తిని బలిసినటువంటి నాయకుని నువ్వు ఇవాళ పేదల గురించి మాట్లాడతావా? మహబూబ్నగర్ను భ్రష్టు పట్టించినావు నువ్వు, అవినీతికి పరాకాష్ట నువ్వు, నీ పరిపాలన. ఇవాళ వచ్చి ముసలి కన్నీళ్ళు గారుతా ఉన్నావు. చెప్పు, నేను చెప్తున్నది తమ 1300 పట్టా సర్టిఫికేట్లు మీరు తీసుకోలేదా? హైకోర్టులో కేసులు వల్లేదా? అధికారులకు ఆదేశాలు రాలేదా? వాళ్ళందరినీ నువ్వు పట్టి డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావా? నీవు చేసిన తప్పులన్నీ బయటపడతాయని
ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా నీతిగా ఒక పని చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే ప్రజలపైన, నువ్వు నేను నిన్న అన్నావు దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళ మీద కేసు పెట్టండి, క్లియర్ కట్ ఉందబ్బా, ఆడ దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు నిన్న, వాళ్ళందరూ ఎవరి అనుచరులు, మీ తమ్ముని అనుచరులు. నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రజానాయకుని అయితే, నేను అన్నావు కదా మళ్ళీ వస్తానేనని ఆ ఆశ నీకు నిజంగా ఉంటే, నీ తమ్ముణ్ణి ఆ దొంగలను ఆ భూగోస్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులకు సరెండర్ చేయి. నువ్వే వచ్చి సరెండర్ చేయి. వీళ్ళే చేసిరు, తప్పు చేసిరు, వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకున్నారు, పేదలకు పట్ట సర్టిఫికేట్లు అమ్మిండ్రు, నా అధికారాన్ని దుర్వినియోగం చేసిరు వీళ్ళని చెప్పి వాళ్ళని అప్పచెప్పు పోలీసులకు. అది చేత కాదు, పుట్టుకనే అధికారులను, అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం తప్ప నీకు వేరే ఏం చేత కాదు. ఏం ఎత్తిపోసినా ప్రజలు చాలా విఘ్నులు, మేమన్నారు ప్రజలకు అంతా అర్థమవుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, దొంగల గుండెలో దొంగలు ఉన్నారు, పెద్ద చెరువులో పాములు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నీ ఫామ్ హౌస్ లెక్క తెలుస్తాం, కొత్త కలెక్టరేట్ పక్కన ఉన్న లెక్క తెలుస్తాం, అన్ని లెక్క తెలుస్తాం. మాట్లాడతాడు, పదేళ్ళు కనబడలేదు ఆయనకు, వాళ్ళందరూ ఆ పేదోళ్ళందరూ పదేళ్ళు మళ్ళీ ఆయన నిజంగానే పట్ట సరిపేలు ఇచ్చి అదే డబల్ బెడ్రూమ్ ఇచ్చి, వాళ్ళు ఇంత పంచాయతీ లేదు కదా, ప్రభుత్వ స్థలము మిలుగుతుండే, ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుంటుండే. కనుక మహబూబ్నగర్ ప్రజలకు, ముఖ్యంగా 523లో నిన్న ఇబ్బంది పడుతున్న వాళ్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం, ప్రజా సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు, జర్నలిస్టులకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడదాం, చెరువులను కాపాడదాం, అన్యాక్రాంతం కాకుండా కాపాడదాం. కాపాడిందంతా మళ్ళీ ప్రజలకే వదుకుతుంది కదా. ఇవాళ వాళ్ళందరూ ఒకరొకరు నేను చిట్టీలు చేసిన లేదా అదే ఇష్టం అదే ఇష్టం కట్టుకున్నా, ఎందుకు కట్టుకుంటావు తల్లి, మీ కొరకు ప్రజా ప్రభుత్వం ఉంది అన్న రేవంత్ అన్న నాయకత్వంలో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మీకు 500,000తో ఇందిరా మిల్లు కట్టిస్తాం, మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకండి, మేము కట్టిస్తాం, న్యాయంగా నిజంగా లీగల్గా మీకు పట్టా ఇస్తాం, మీకు కట్టిస్తాం. వాని మాటలు విని మాటలు దొంగల మాటలు వినకండి, మోసపోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.